హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజల కోసం టీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక సరికొత్త జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అదేమిటో కాదు, తెలంగాణ మైనారిటీ కాలేజీల్లో 1000కి పైగా ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాల్లోకి వెళ్దాము. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు, మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులలో జూనియర్ లెక్చరర్లను నియమిస్తున్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో 71 స్కూళ్లను కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తుంది. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సొసైటీ TMREIS ఈ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రారంభం కాబోతుంది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసి కోర్సుల్ని అందించబోతుంది. అందుకే ప్రతి కాలేజీలో కనీసం 15 మంది జూనియర్ లెక్చరర్లను అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తుంది. 71 కాలేజీల్లో ప్రతి కళాశాలకు కనీసం 15 చొప్పున, అంటే పోస్టుల సంఖ్య 1000కి పైనే ఉంటుందని అంచనా వేయడం జరిగింది. దరఖాస్తు ప్రక్రియ వచ్చేసి 2020 మార్చి 1 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి March 31. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ అధికారిక వెబ్సైట్లో కూడా ఈ డీటెయిల్స్ను మీరు చూడవచ్చు. అన్ని జిల్లా కేంద్రాల్లో రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షల్లో మార్కులను బట్టి అభ్యర్థులను 1:2 ఇంటర్వ్యూకు పిలుస్తారు. డిస్టింక్షన్ లెవెల్లో కమిటీకి ఫైనల్ లిస్టు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం జూనియర్ లెక్చరర్ల ఖాళీలు వచ్చేసి 1000కి పైనే ఉండొచ్చు అనేది అంచనా. ప్రారంభ తేదీ వచ్చేసి March 1 2020 స్టార్ట్ కావడం జరిగింది. చివరి తేదీ వచ్చేసి March 31 వరకు. దరఖాస్తు పరిశీలన డేట్ వచ్చేసి 1 April నుంచి 15 వరకు ఉంటుంది. రాత పరీక్ష వచ్చేసి 19 ఉంటుంది. ఫలితాలు విడుదల వచ్చేసి 30 ఉంటుంది. ఇంటర్వ్యూలు వచ్చేసి 2020 May 5 to 20 వరకు ఇంటర్వ్యూలు జరగబోతాయి. సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అండ్ కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఈ సబ్జెక్టుల మీద రాత పరీక్ష ఉండడం జరుగుతుంది. ఈ పరీక్షకి విద్యార్హత వచ్చేసి ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్లో 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. బీఈడి లేదా తస్తమాన డిగ్రీ ఉండాలి. అనుభవం ఏదైనా జూనియర్ కాలేజీలో 1st year 2nd year కనీసం 3 బోధించిన అనుభవం ఉండాలి. వయసు వచ్చేసి 18 to 44 మధ్యలో ఉండాలి. ఈ ఎంపిక విధానం వచ్చేసరికి రాత పరీక్ష ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ ద్వారా ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. వీరికి వేతనం అంటే శాలరీ వచ్చేసి 27,000 చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ప్రజల కోసం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజల కోసం టీవీ యూట్యూబ్ ఛానల్.